హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైకుమార్ బండి. ఈ వీడియోలో మీకు 10 సంవత్సరాలు ఒకసారి చేసే ఊరంపడం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు ఒకసారి చేసే కొలుపు కాబట్టి అందరూ చూడలేరు. సో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, తర్వాత వీడియో చూడండి. ఊరంపడానికి ముందు రోజు గ్రామంలో ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గర, పోషమ్మ గుడి దగ్గర, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర, కట్టమైసమ్మ దగ్గర, అలాగే చెరువు దగ్గర, ఇలా మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో మేకను కోసి బలి ఇస్తారు. ఇదే రోజు ఊరంపడానికి భూలక్ష్మి మహాలక్ష్మి దేవులను కొత్తగా తయారు చేస్తారు. ఈ విగ్రహాలను తెల్లవారుజామున దేవులను పెట్టే స్థలానికి తీసుకెళ్తారు. అక్కడ వీర హనుమాన్ జెండాను ఎగురవేసి దేవుళ్ళ దగ్గర కథ చెప్పించి దేవుళ్ళ ముందు గొర్రెను కోసి బలి ఇస్తారు. బలిచ్చిన గొర్రె డొబ్బను నోట్లో పట్టుకుని ఊరు పొలిమేర చుట్టూ బలి తిరుగుతూ సర్వ్ చేస్తారు. ఇలా బలి తిరుగుతున్న సమయంలో కొన్ని కట్టడ శక్తులు మధ్యలో ఆపుతాయి. వాటిని కోడిగుడ్లు, కోళ్లు, నిమ్మకాయలతో శాంతిపరుస్తూ వెళ్తారు. అలాగే సర్వ్ చేసిన తర్వాత ఎవరు గ్రామంలో నుండి బయటికి వెళ్లరు, ఓన్లీ ఎమర్జెన్సీ టైమ్ లోనే వెళ్తారు. ఇది ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమం. పులిమేర చుట్టూ బలి తిరిగి వచ్చి దేవుళ్ళ దగ్గర ప్రాణం ఉన్న గొర్రెను గావు పడతారు. ఇందులో ఇది ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారు. అంతా అయిన తర్వాత దేవుళ్ళ ముందు వేసిన ముగ్గు మీద నుండి ఆవులను బర్రెలను తీసుకెళ్తారు. అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయని ఇలా చేస్తారు. ఊరంపుడు అయిన తర్వాత చాట్లో బియ్యం రొట్టె 50 లేదా 30 పైసలు పెడతారు. వాటిని తీసుకెళ్లే వరకు ఎవరు కూడా ఆకలి ఊడ్చుకోరు, అలాగే వంట కూడా చేసుకోరు. ఈ చాటల్ని తీసుకెళ్లిన తర్వాతనే దేవుళ్ళ దగ్గర కోయగా వచ్చిన మటన్ వండుకొని, అలాగే కొన్ని కూడా భూలక్ష్మి మహాలక్ష్మి దేవుళ్ళకి మొక్కి వండుకొని తీర్థాలకు వెళ్తారు. ఇలా ఊరంపిన రోజు వెళ్లే తీర్థాలను లక్ష్మీదేవి తీర్థాలు అంటారు. ఓకే, మరి వీడియో అయితే చూసేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయికుమార్ బండి. ఈరోజు అయితే మేము తీర్థాలకు వెళ్తున్నాం, ఎందుకంటే మా ఊరిలో ఊరంపడం జరిగింది, అందుకే అందరం కలిసి తీర్థాలకు వెళ్తున్నాం. లే అందులో ఏం కూరవైందో చెల్లు తీసుకో